ప్రదీప్ రెడ్డిని హీరో చేయాలను. జరిగింది నైట్లో, మనకు అంత తెలియదు, పొద్దున్న నైట్ లేను కానీ మార్నింగ్ తెలిసింది ఒక సుమోలో ఒక 5 మంది వచ్చారని. తర్వాత చూసి చనిపోయిన తెలిసింది. ఒక 15 రోజులు బాధపడ్డాం, చాలా బాధపడ్డాం. నయీం ఎన్కౌంటర్ వరకు కాముగా ఉన్న కొమరెల్లి ప్రతాప్ రెడ్డి నయీం ఎన్కౌంటర్ తర్వాత ఒకేసారి తెరపైకి ఎందుకు వచ్చారు? అంతమంది కూడా నేనేం లోపల దాచిపెట్టుకోలేదు కదా, నేను బయటనే ఉన్నా, నార్మల్ ఉన్న పేజీలోకి వస్తుండేది. మన సీఏ గారు బాలగంగేడు సార్ని కలుస్తుండేది. శంకర్పై కాల్పులు జరిపినందుకు నయీం ఏమైనా మీ మీద టార్గెట్ చేశారు? నేను ఒకటే అనుకున్నా, ఆల్రెడీ భజనం పడ్డది నాయం బట్టి. ఆ రోజు రామలన్నతో వాళ్ళు నేను ఉన్నా కానీ ఆ రోజు పోతే నేను కూడా పోతున్నాయి, ఇది బోనస్ లైఫ్ అనుకున్నంతే. నేను వాస్తవానికి నేను ఏమైనా చేయాలంటే నేను పోను, చేయాలంటే చేపిస్తే ఊరుతున్నా. కానీ పట్టరు ఎలా చదివి చెప్పు, మామూలుగా కట్టెలతోనూ బ్యాటర్తోనూ కొట్టిరన్నారు. తర్వాత తెలిసింది మనకు కట్టెలతోనూ బ్యాటర్తో మనకు క్లారిటీ లేదు. పిఎస్ పోయిన తర్వాత తెలిసింది అసలు అది కూడా ఏంటంటే అప్పటికి నా మీద ఒక కేసు ఏమి కన్నా. నయీం చనిపోయిన తర్వాత నల్గొండ జిల్లా వాసిగా మీ అభిప్రాయం? అంతా ప్రశాంతంగా ఉంటారు జనాలంతా, అందులో మేము ఒకరు మా లాంటి చాలామంది కూడా. చాలామంది పబ్లిసిటీ కోసం నేరాలు పాటు పడుతుంటారు, మీరు ఈ పబ్లిసిటీ కోసం పట్టారా అది ఆకస్మికంగా అందులో దిగిపోయారు గూగుల్లో? మామూలుగా అది వాడు అంతే, అది రాగానే రౌడ్ షీట్ అంటే ఆ షీట్ అంతే రౌడ్ ఏం చేసినా అనుకుంటారు. తెలిసిన వాళ్ళకి అర్థమైతే తెలియని వాళ్ళకి అర్థం కాదు అంతే. అయితే ఏంటంటే ఒక రౌడీ షీటరని ఒక మర్డర్ చేశారని ఇటువంటి నేరాలు రావడం, మీకోసం పోలీసులు వెతకలాటం, అటువంటి ఆ సమయంలో మీ నాన్నగారు ఎలా సఫర్ అయ్యారు? ఆయన ఒకటే నమ్మిండు, మా వాడితే అట్లా చేయడు. ఆ విషయంలో ఫుల్ సపోర్ట్ చేసేది, నువ్వు తప్పేయలే కదా, నువ్వు తిరుగు ఇక నీకు ఏడికి రాసిపోయింటే గన్నీ పత్తు ఉంటుంటావు, పోతా పోతావు. సొసైటీలో ముద్ర పడి ముద్ర ముద్ర నుంచి బయటపడడానికి మరి ఏం చేయాలి? రౌడ్ షీట్లు కొంతమంది హైదరాబాద్ లోకల్ రౌడ్ షీట్లు ఉంటారు, వాళ్ళ లేక ముద్ర నాకు పర్లేదు, నేను అట్లా ఎప్పుడు ఫీల్ అవుతలేను. సరే ముద్ర ఉందేమో కానీ అట్లాంటి ముద్ర నాకు ఎప్పుడు లేదు. కోనాపూర్ శంకర్పై కాల్పులు జరపడం కేసుల్లోతో పాటు ఇన్నోవా కార్లో ఆమ్స్ దొరకడం, గోదావరిలో మటర్ కేసు, ఈ మూడు కేసుల్లో జైలుకి వెళ్ళినప్పుడు అప్పుడు జైలు జీవితం ఏమనిపించింది? పోయిన తర్వాత చీపులు కడుతున్నది ఊగమన్నారు, బాత్రూమ్ కడగమన్నారు. నేను ఇప్పుడు ఈ బాత్రూమ్ కడిగిన ఈ చీపులతో నువ్వేమైనా ఊగినా లోపల ఏమైనా పని చేసినా కానీ నిజంగా తప్పు చేసిన అయితే ఒక గంట గంటన్నర మొత్తం మా ఇద్దరికి ఆర్గ్యుమెంట్ అయింది నాకు వాళ్ళ వాడని ఉంటాడు.